హాయ్ హలో అందరికి నమస్తే అండి, నేను మీ ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తిరుమలలో దర్శనం తర్వాత అందరూ బస్సెస్ అందుబాటులో ఉండే శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, శిలాతోరణం మరియు పాతాళగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, హతిరామ్ బాబా మఠం, పాప వినాశనం మ్యూజియం, అలాగే టెంపుల్ సరౌండింగ్లో ఉండే ప్లేసెస్ని విజిట్ చేస్తారండి. కానీ తుంబుర తీర్థం, కుమారధార తీర్థం, రామకృష్ణ తీర్థం, శేషతీర్థం మొదలగు తీర్థాలను దర్శించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళాలి అంటే కొన్ని స్పెషల్ డేస్లోనే పర్మిషన్ ఉంటుంది, అలాగే ఫారెస్ట్ ఆఫీసర్స్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం ఎలాంటి పర్మిషన్ లేకుండా పాపనాశనం వెళ్ళే బస్సు రూట్లో దిగి 2 కిలోమీటర్లు ఫారెస్ట్లో ట్రెక్ చేసే అవకాశం మరియు అడవి అందాలను తిలకిస్తూ అడవిలోని వివిధ రకాల పక్షులని, ఉడతలని, కోతులని, అలాగే అడవి కోళ్ళు, నెమళ్ళను చూస్తూ ఆహ్లాదంగా వెళ్ళేదానికి మనకు ఈ చూడ మనోహరమైన ఆధ్యాత్మిక క్షేత్రం మన ఈ జపాలి తీర్థం అయితే ఉంటుంది అండి. మనకి 3 వైపులా కొండల మధ్యలో చుట్టూ ఎత్తైన మామిడి చెట్లు, కొబ్బరి వృక్షాలు, వివిధ రకాలైన చెట్లు కనువిందు చేస్తూ ఉంటాయి. ఓన్ వెహికల్ కనుక ఉంటే మెట్ల మార్గం వరకు వెళ్ళవచ్చు అండి. ఏ మామా మాను జపాలి మార్గంలో వెళ్తుంటే రాళ్ళు ఒకదానిపై ఒకటి నిర్మించుకుంటూ ఉంటారు. దానికి సొంత ఇల్లు లేని వాళ్ళు ఇలా చేస్తే ఇల్లు అనేది సమకూరుతుంది అనేది నమ్మకము అండి. జపాలి వెళ్ళే మార్గంలో అయితే తినడానికి ఏమీ దొరకవండి. ఒకే ఒక్క ప్లేస్లో మర్మరాలు, మామిడికాయలు, చల్ల అయితే దొరుకుతాయి. చిన్నపిల్లలు ఉంటే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకెళ్ళడం మంచిది అండి. మనం తీసుకుపోయి అమ్మమ్మకి ఇద్దామా, కొండలు పెంచి నాకు పెద్ద అవుతుంది, మనం చికెన్ తినచ్చు. బాగుందిరా కోడి. తిరుమల మొత్తంలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జపాలి అని చెప్పవచ్చు అండి. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడికి చేరుకోవచ్చు. మనకి ఈ ఏరియాలో ఉండే గేంట్ స్క్వైరల్స్ అయితే ప్రధాన ఆకర్షణగా ఉంటాయండి. ఇవి చాలా పెద్దగా మరియు భక్తులతో ఫ్రెండ్లీగా ఉంటాయి. భక్తులు ఇచ్చే కార్న్ లాంటివి
తీసుకొని వెళ్తాయి. ఈ ప్రదేశంలోనే జపాలి మహర్షి ఆంజనేయుని కోసం తపస్సు చేయగా ఇక్కడే దర్శనమైతే ఇచ్చారంట. అలాగే ఈ ప్రదేశం నుండే మూడు కొండల మధ్య నుండి తీర్థం అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ ప్రదేశంను జపాలి తీర్థం అని పిలుస్తూ ఉంటారు. మనకి ఈ ప్రదేశంలో మాటల్లో చెప్పలేని మనసుకు ప్రశాంతతనైతే అందిస్తుంది ఈ జపాలి తీర్థం. చుట్టుపక్కల ఎటు చూసినా పచ్చని కొండల మధ్యలో సింధూర తిలకం దిద్దినట్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. జపాలిలో మనకి చెట్టులో స్వయంభుగా వినాయకుడైతే వెలిశాడండి. ఇక్కడ అరే ఉడతారా ఉడతా ఉడతా అరే ఉడతలు ఒక చెట్టు కొమ్మ మీదకి ఒక కొమ్మ ఎగురుతానయ్యి ఏ ఉన్నాయి తిరిగేది మంచిగా ఉన్న కాడు ఉండక. త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసం చేసినప్పుడు సీతాదేవి ఈ ఆలయం వెనక భాగంలో ఉండే కొలనులో అయితే స్నానం చేశారట అండి. అందుకే దీన్ని సీతాగుండం అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఆలయానికి వెనక ఎత్తైన జలపాతం కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే మనోహరంగా ఉంటుంది. ఆలయం వెనుక ఉండడం వల్ల హనుమాన్ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ హనుమాన్ తీర్థం మరియు సీతాగుండం నుండి ప్రవహించే నీరు ఆలయం ముందు భాగంలో ఉండే ఈ అద్భుతమైన కోనేరులో అయితే కలుస్తాయండి. ఈ కోనేరు పేరు వచ్చేసి రాముని గుండం. Thank you.
తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఈ జపాలి క్షేత్రానికైతే వస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడ కోరికలైతే తీరిన తర్వాత జపాలి తీర్థాన్ని దర్శించి మొక్కుకున్న తర్వాత కోరికలు తీరితే మొదటి దర్శనాన్ని అయితే జపాలిలో చేసుకున్న తర్వాతనే మళ్ళీ దర్శనమైతే శ్రీనివాసుని దర్శనం చేసుకుంటారండి తిరుమలలోని 108 తీరాలలో ఈ జపాలి తీర్థం ఒకటి అండి తిరుమల పరిసర అరణ్యాలలో ధర్మపద జ్ఞానపద ముక్తిపద భక్తిపద తీర్థాల పేరిట 108 తీర్థాలు ఉన్నాయి అందులో ఇది ఒక తీర్థము అలాగే తిరుమల బాట గంగమ్మ నుండి దారి తీసే పురాతన బాట సైతం ఈ జపాలి సన్నిధికి మనల్ని అయితే చేరవేస్తుంది అండి ₹33 కోట్ల దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో వానర రూపంలో జన్మించడానికి నిర్ణయమైతే జరిగిందట అండి అప్పుడు జబాలి అనే మహర్షి హనుమంతుని రూపాన్ని ముందే ప్రసన్నం చేసుకోవడానికి జపహోమం చేయగా అతని భక్తికి మెచ్చి భగవంతుడు రాబోయే హనుమంతుని రూపాన్ని స్వయంగా అవతరించి చూపించాడంట జపం వల్ల అవతరించడం వల్ల జపాలి అయింది తిరుమలలోని ఈ జపాలిలోనే ఆంజనేయ స్వామి పుట్టాడనేది భక్తుల విశ్వాసం అలాగే కొంతమంది కర్ణాటకలోని హంపి దగ్గరలోని అంజనాద్రిలో పుట్టాడనేది కూడా ఒక నమ్మకము అండి ఈ ప్రదేశం కొండల మధ్యలో ఉండడం కోనేరు ఉండడం సీతాగుండం మరియు జలపాతం ఉండడం వల్ల జపం చేసుకోవడానికి అనువైన ప్రదేశం హతీరాం బాబా కూడా ఈ ప్రదేశంలో జపం చేసుకొని వెంకటేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నాడంట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి